నమస్కారం, పిసిఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలు. అందరికి నమస్కారం. మరి ఈరోజు ఎస్ఎస్సి ఫలితాల ద్వారా పాఠశాల కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ గారు ఈరోజు 11:10 ఎస్ఎస్సి రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. మరి మన జిల్లా 6వ స్థానంలో నిలవడం జరిగింది. గతంలో మన చిత్తూరు జిల్లా 17వ ప్లేస్లో ఉన్నది. మరి ఈ సంవత్సరం 6వ ప్లేస్కు రావడం జరిగింది. అందుకు డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా విద్యార్థులకు, పేరెంట్స్కి అందరికీ మరి నా తరఫున వారికి అందరి కంగ్రాసం చెప్తున్నాను. అలాగే మరి డిప్యూటీఓలు, ఎంఈఓలు, హెడ్మాస్టర్లు, టీచర్లు మరి ఈ సంవత్సరం ఈ ఫలితాల సాధనలో చాలా కృషి చేశారు. గతంలో రిజల్ట్ పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకి రిజల్ట్ చాలా అన్యూన్యంగా మనకు రిజల్ట్ పెరిగాయి. ఈ మరి అదేవిధంగా నేను ఇచ్చిన ఒక వన్ మంత్ గ్యాప్ పీరియడ్లో నాకు 51 మంది మొత్తం మరి హెడ్మాస్టర్లు అయితేనేమి, ఎంఈఓలు అయితేనేమి, డిప్యూటీఓలు అయితేనేమి, ఉపాధ్యాయులతోనేమి, అలాగే మరి మిత్రులు, మీడియా మిత్రులు అయితేనే మరి, అలాగే మన మిగతా విలేకరులు అయితేనేమి, ప్రతి ఒక్కరికి నిజంగా ఎస్ఎస్ ఎగ్జామినేషన్ కానీ స్పాట్ వ్యాల్యుయేషన్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కాకపోతే ఇది కొన్ని ఎగ్జామినేషన్ స్పాట్ అనేది కాన్ఫిడెన్షియల్ కాబట్టి ఆ పద్ధతిలోనే వెళ్ళడం జరిగింది. మన జిల్లాలో మంచి ఫలితాలు రావడం నిజంగా శుభ సంతోషం. మరి మొదటి నుంచి మన గౌరవ కలెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశాను. నేను ఎగ్జామినేషన్స్ ఎక్కడ కూడా ఎనీ ఇష్యూస్ ఏమైనా ఉంటే నా నోటీస్ తీసుకురండి అని అది మరి సార్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి ఈ రిజల్ట్ రావడానికి కూడా సార్ ఇచ్చినటువంటి మారల్ సపోర్ట్ నాకు. మరి ఇదే ఫలితాలు మరి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, పేరెంట్స్కి, అలాగే విద్యార్థులకు చెందుతుంది. మరి నెక్స్ట్ కూడా ఇదే యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్తో కలెక్టర్ గారి యొక్క గైడెన్స్లో, కమిషనర్ యొక్క గైడెన్స్లో మరి నెక్స్ట్ రాబోయే ఎస్ఎస్ ఎగ్జామినేషన్స్ కూడా ఈ సంవత్సరం నుంచి మరి జూలై మొదటి వారం నుంచి మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారము ఎవరైతే విద్యార్థులు వెనుకబడి ఉన్నారో ఎస్ఎస్సిలో వారి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టుకుంటుంది. మంచి ఫలితాల కోసం కూడా ప్రయత్నం చేస్తామని అందరికీ వినయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. భవంతు. అంటే సర్వజనులు సుఖంగా ఉండాలి. మరి ముఖ్యంగా మన అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం, గౌరవ సుప్రీంకోర్టు వారు, గౌరవ హైకోర్టు వారు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవా అధికార సంస్థ వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనం అనేకమైనటువంటి కార్యక్రమాలని అసంఘటిత కార్మికుల మీద నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా చిత్తూరు వ్యాప్తంగా, మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడాను చాలా కార్యక్రమాలని మనం అసంఘటిత కార్మికుల మీద నిర్వహించాం. వారికి ఉన్నటువంటి ఎన్నో సాధక బాధల్లో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ప్రముఖమైనటువంటి పాత్రను పోషించి ఎన్నో విషయాలని, ఆ సమస్యలన్నింటినీ కూడా మరి పరిష్కార దిశలోకి తీసుకెళ్లినటువంటి ఒక మధుర క్షణాలు అయితే ఉన్నాయి. ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే, అసంఘటిత కార్మికులకు రావాల్సినటువంటి అనేక మరి వెల్ఫేర్ స్కీమ్స్ కోసం కూడా జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఎంతో పాటుపడుతుంది. ఈ రోజున మన చిత్తూరు జిల్లాని మనం పరిగణనలో తీసుకున్నప్పుడు అసంఘటిత కార్మికులకి మనం మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ కార్డ్స్ అన్నీ కూడా, అంటే ఈ శ్రమ్ కార్డ్స్ అంటారు, ఈ రోజున నాకు సంతృప్తినిచ్చేదంటే ఈ శ్రమ్ కార్డ్ లేని అసంఘటిత కార్మికులు ఎవరైనా ఉంటే చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ విధంగా మనం చూసినప్పుడు ఎంతో చక్కని కార్యక్రమాలు మన చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్స్లో మన అసంఘటిత కార్మికులైనటువంటి కార్పెంటర్స్ మా యొక్క మరి షరాబులందరూ కూడా ఎంతో కష్టంతో ఉన్నప్పుడు వాళ్ళు ఒక పిటిషన్ మనకి ఇచ్చినప్పుడు ఆ పిటిషన్ని మనం
జిల్లా కలెక్టర్ గారికి వాళ్ళకి ఫార్వర్డ్ చేసి తర్వాత జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమన్వయంతో ఇంచుమించు మన షరాబు కార్మికులందరికీ కూడా అసంఘటిత కార్మికులకి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మన ఇరువరం పక్కలో ఉన్నటువంటి ఒకటి పాయింట్ 95 సెంట్లు భూమిని ఇప్పించడం అన్నది నాకు నిజంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా నాకు చాలా సంతృప్తినిస్తుంది. ఈ రోజున ఏంటంటే ఆ పట్టా భూమిని ఉపయోగించుకొని ఎంతమంది అయితే షరాబులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాటిని ప్లాట్స్ కింద వేసుకుని వాళ్ళకి తగినట్టుగా ఎంత అవసరాలు అన్నది గుర్తించి ఆ ప్లాట్స్ కింద వేసుకుని ఈ రేపు అంటే రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా చక్కగా ఆ షెడ్స్ కట్టుకొని అంటే నాకు చాలా అంటే ఎక్కడ మనం షరాబు ఒక చిన్న తన షెడ్ పెట్టుకొని అక్కడ పనిచేయాలంటే అక్కడ అందరూ లోకల్ ప్రజలందరూ కంప్లైంట్స్, ఒకళ్ళేమో ధ్వని ఎక్కువ వస్తుంది అంటారు, ఒకళ్ళేమో డస్ట్ వచ్చేస్తుంది అంటారు, ఇంకోళ్ళు ఇంకోటి అంటారు, రకరకాల బాధలు పడ్డారు మన షరాబు సోదరులు అందరూ కూడా. ఇప్పుడు ఏంటంటే ఈ ఇరువరం దగ్గర ఈ సైట్ను ఉపయోగించుకొని అందరూ ప్లాట్స్ వేసుకొని ఎక్కడో ఊరుకు దూరంగా మనం పనిచేసుకుంటున్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి సమస్య లేదు. మీకు ఇంకో విషయం ఏంటంటే మన కార్పెంటర్ సోదరుల మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మాకు నాయిస్ వచ్చేస్తుంది, నా దగ్గరే ఒకసారి ఇక్కడే ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారు, మా ఇంటి మధ్యలోనే షరాబు పనిచేయడం వల్ల నాకు విపరీతమైన ధ్వని వచ్చేస్తుందని, తర్వాత దుమ్ము వచ్చేస్తుందని అంటే నేనే చెప్పాను మరి పని చేసుకోకుండా ఎట్లా అండి అవుతుందని. కాబట్టి ఈ సమస్యని మేము ఒక ప్రప్రదమైనటువంటి సమస్యగా ఒక ముఖ్యమైన సమస్యగా మన కార్మికులు అసంఘటిత కార్మికులు ముఖ్యంగా కార్పెంటర్స్ పడుతున్నటువంటి ఈ సమస్యని మేము స్వీకరించి దాన్ని వెంటనే అంటే అంచుమంచి నాకు అనుగుణం 2.5 సంవత్సరాల పాటు మనం సమన్వయ పరిస్తే ఈ 1.95 సెంట్లు భూమి ఇప్పుడు వచ్చింది, దాని అంతటిని కూడా మా యొక్క సోదరులు దాన్ని లెవెల్ చేసుకొని డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లాట్స్ కూడా జరుగుతున్న సందర్భంలో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక మంచి నా జీవితంలోని మన యొక్క షరాబుల యొక్క అంటే ఐ మీన్ కార్పెంటర్ సోదరుల యొక్క జీవితంలో కూడా ఒక మంచి సువర్ణ అవకాశం, ఒక మంచి మధుర క్షణం, తీపి గుర్తుగా ఉండిపోతుందని నేను భావిస్తూ
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.